సో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు, ఒకవైపు సినిమాలు చేస్తూనే పార్టీని నడిపించగలరు. దానికి ఏముందండి ఇప్పుడు? ఆయన ఆయనకి నేను చెప్తానండి, ఒకే ఒక ఆయన మీద వచ్చిన మొట్టమొదటి ఆయన అభిమానులు అంటున్నారు లేక అందరూ అనేదండి, ఈయన పార్ట్ టైం రాజకీయ నాయకుడు అని చెప్పి. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా అదే ఉంది రాజకీయ నాయకుడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు సినిమాలో పోయేసరికి అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏదో ఆయనకి టైం ఉన్నప్పుడే వస్తాడు, లేనప్పుడు రాడు అనే ఒక పరిస్థితి వస్తుంది. ఈ తప్పేమి లేదండి, ఎవడి పని వాడు. ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు, వాళ్ళు అన్నీ మూసేసుకొని రావట్లేదు కదా. కాబట్టి ఆయన రాజకీయ నాయకుడు సినిమాల్లో వేయటంలో తప్పేం లేదు. పైగా ఆయనేమి ముఖ్యమంత్రి కాదు కదా, ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ వదిలిపెట్టిపోయినాడని చెప్పి విమర్శించవచ్చు. ఆయన ఒక రాజకీయ నాయకుడు, పైగా ఆయన చెప్పే రీజన్ కొద్దిగా నాకేమీ లేదు అందుకే నేను సినిమాల్లో వేస్తున్నాను అని చెప్పడం అనేది ఏంటంటే ప్రజల్లో రాంగ్ సిగ్నల్స్ పోతాయండి. నాకేమీ లేదు, నాది బీద పార్టీ అని చెప్పి సొంత విమానాలు హెలికాప్టర్లు తిరుగుతుంటే అది కొద్దిగా ఇబ్బంది కాదు. కాబట్టి అలా చేయకూడదు. సినిమాలో వేసుకోగలుగుతుంటే దర్జాగా వేసుకోవాలి, వేసుకోవాలి, తప్పేం లేదు. పైగా దానివల్ల ఏంటంటే అదనపు ప్రచారం కొద్ది జనంలోకి వెళ్ళడానికి అది కూడా తోదపడదు. ఇంకోటి ఈ సినిమాలు ఈ రచనలు వీళ్ళందరూ ఏంటంటే అంటే కొన్నాళ్ల పాటు కనుక అలా కనపడకుండా పోతే కనుమరుగైపోయే అవకాశం ఉంది. చూస్తే పెద్ద పెద్ద వాళ్ళని చాలామంది పెద్ద నటులండి, వరుసగా సినిమాలు వేసి కరెక్ట్గా మధ్యలో ఒక నాలుగేళ్ళు గ్యాప్ వచ్చిందనుకోండి, తర్వాత ఈలోగా కొత్త తరం పుట్టుకొచ్చేస్తారు. అదొకటి, అందుకని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను కూడా స్వాగతిస్తాను. తప్పేం లేదు అంటూ ఖచ్చితంగా సినిమాల్లో వేసుకోవచ్చు. కాదు ఏంటంటే ఆయన దగ్గర నుంచి చాలా ఉదాత్తమైన పాత్రలు ఎక్స్పెక్ట్ చేస్తారు జనం, అదొక పెద్ద ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈయన ఒక రాజకీయ నాయకుడు, రేపు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి అనుకుంటున్నారు కదా. అటువంటిప్పుడు ఆయన ఇంకా ఏదో కాస్త డ్యాన్సులు గేమ్స్లు పదలు ఎంబడి తిరుగుతున్నాడు అనుకోండి, ఇదేంటో ఈ ముఖ్యమంత్రి ఇట్లా చేస్తాడని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి పాత్ర ఎంపిక కూడా కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి. అదే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో రావాలని నిర్ణయం తీసినప్పుడు అద్భుతంగా జనాన్ని ఆకర్షించే కథాంశాలు కలిగినటువంటి సినిమాలు సర్దార్ పాపారాయణ ఇలాంటివి అవి ఆయన ఎంపిక చేస్తున్నాడు. అందువల్ల ఏంటంటే అది ఆయనకి పార్టీకి కానీ ఆయనకు కానీ ఒక మంచి ప్రచారం జనంలో తీసుకెళ్ళడం, అమ్మో ఈయన కనుక రాజకీయాల్లోకి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందని అనుకునేటి చేసినాయి. కాబట్టి ఏంటంటే ఆ పాత్రల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటున్నాను. సార్ త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 6 రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఎవరికి వచ్చే అవకాశం ఉంది సార్ వైసీపీ నుంచి టీఆర్ఎస్ నుంచి? ఇప్పుడు ఇది అన్నీ ఒక మళ్ళీ ఊహాగానాల మీద నడిచేవండి. కొంతవరకు 6 సీట్లు ఉన్నప్పుడు దాదాపు దాంట్లో 4 ఖరారు అయిపోయి ఉంటాయి. ఇప్పుడు కూడా ఏదో ఒకటి రెండింటి విషయంలోనే జరుగుతుంటుంది. ఈ ఖరారు అయ్యేంత వరకు వీళ్ళకిస్తున్నారని ఒకరోజు, వాళ్ళకిస్తున్నారని ఒకరోజు, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ లాగా ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ జరిగేంత వరకు కూడా ఇవి వీడికి మంత్రి పదవి, వాళ్ళకి మంత్రి పదవి. అసలు ఈ గవర్నర్లనే ఈ మధ్య పత్రికల్లో లాగారు, ఈ గవర్నర్కి బదిలీ, ఆ గవర్నర్ని వేస్తున్నారని చెప్తే పాపం ఇంతవరకు ఆ గవర్నర్ పదవి రాని వ్యక్తులు కూడా ఉన్నారు 5 ఏళ్ళ బట్టి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఊహాగానాల కింద తీసేయాలి. కానీ ఒక రాజకీయ పార్టీ అనేది రకరకాలు ఉన్నాయి, 6 మనకు 6 లాగా కనబడవచ్చు కానీ వాళ్ళకి యాస్పిరెంట్స్ 60 మంది ఉంటారు. కాబట్టి దీంట్లో కులాలు చూడాలి, మతాలు చూడాలి, వాటి తాత చూడాలి, పార్టీ విధేయత చూడాలి, వీళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు చూసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే అది అవుతుంది. చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి విషయం అండి ఇది. అదేదో మామూలుగా పలానా వాళ్ళకి వచ్చేస్తుంది చేసేసుకుంటారు అనేది. పైగా మళ్ళీ మధ్యలో ఒకవేళ కనుక కేంద్రంతో సఖ్యత ఉంది కుదిరింది అని చెప్పి ఒకటి అంటున్నారు కదా, మరి వాళ్ళు ఏదన్నా ఒకటి అడిగారనుకోండి మళ్ళీ అదొకటి దాంట్లో ఉన్న 6లో ఒకటి పోతుంది. కాబట్టి చూడాలి, అది అయ్యేంత వరకు మనం ఇలానే జరుగుతుందని చెప్పడానికి, ఫలానా వాళ్ళు ఎంపీ అవుతారని చెప్పడం లేదు. ఇక్కడ కేసీఆర్ గారు అంటే ధైర్యంగా చేసి పారేస్తాడు. ఆయన ఆయన రాజ్యసభ చేయదలుచుకుంటే ఆయన చాలా చిటికలో పని. ఆయనకి ఉన్నాయి, ఆయన ఇచ్చిన లాస్ట్ టైం రాజ్యసభకి ఎలా ఇచ్చాడు ఆయన? అసలు ఇంత చర్చలు జరగలేదు, ఏం లేదు, అందరూ పేపర్లో చదివి ఆశ్చర్యపోతాయి ఓహో ఇలా ఇచ్చారని. కాబట్టి ఏంటంటే అది చివరి దాకా మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాస్త సంక్లిష్టమైన కనుక కాస్త ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ అక్కడ రాజ్యసభలో చాలా పటిష్టంగా నిలబడగలిగిన వాళ్ళని, పార్టీ పట్ల విధేయత ఉన్న వాళ్ళని చూడాలి. మరి అంతా వాళ్ళు తక్కువ చేరలేండి, వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగానే ఆలోచిస్తారు. ఎందుకంటే మనకి 9 నెలల పరిపాలన కాలం అయిపోయింది, ఏం కాలేదని మనం జనం అనుకోవచ్చు. కానీ వాళ్ళు రాజకీయపరమైనటువంటి రాణింపుకి అయితే వచ్చారులేండి, కాస్త గట్టిగానే వైసీపీ అంత వాళ్ళు వేస్తున్న వ్యూహాలు కానీ పథకాలు కానీ. ఒకసారి మోడీ గారు స్వయంగా అన్నారు కదా ఎలక్షన్ ముందు, 2019 ఎలక్షన్ ముందు,
అయ్యా మీరు వైసీపీ వేసిన దాంట్లో ట్రాప్లో చిక్కున్నారని. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా వ్యూహ ప్రతివ్యూహాల్లో కాస్త గట్టిగానే ఉన్నారు. వీరి అడ్మినిస్ట్రేషను వ్యవహారము పరిపాలన ఎలా అనేది అది ఒక పక్కన పెట్టినా, రాజకీయ వ్యూహాలని అవతల వాళ్ళని కాస్త వీక్ చేయటం, అవతల వాళ్ళని కాస్త సైకలాజికల్గా వాళ్ళని కాస్త ఇబ్బందులు పెట్టడం, వీటన్నిటిలో వాళ్ళు కూడా రాడిదేలినట్టుగానే నాకు అనిపిస్తుంది. ఎస్విబిసి చైర్మన్గా పృథ్వీరాజ్ అడ్డంగా దొరికిపోయి కూడా ఆ వాయిస్ నాది కాదు అనేటువంటి బుకాయింపు అలా వాయిస్ తనది కాకుండా ఉంటుంది. ఒకటండి, అప్పుడేదో వచ్చింది ఆయన మోరల్ రెస్పాన్సిబిలిటీ, తర్వాత పార్టీకి ఇది కాస్త చెడు చేస్తుంది, ఇబ్బంది పెడుతుందని చెప్పి రాజీనామా చేసి ఆయన ఇంత ఆయన తప్పుకున్నాడు. దాని మీద ఏదో విచారణ కూడా చేసినట్టున్నారు. మరి ఆ విచారణ నివేదిక ఏమైందో ఇంతవరకు ఎవడికి తెలియదు. కనీసం అదన్నా స్పీడప్ చేస్తే అప్పుడు ఈయన పృథ్వీ గారు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడలేదు, నేను ఆయన వాయిసా కాదా అని ఇంతవరకు ఆ నోటు అది అంటారు చూస్తారా, పెద్ద ఫేమస్ తెలంగాణలో జరిగింది ఓటు నోటు, దాంతవరకునే ఆ వాయిస్ ఎవరిదనే చెప్పేవాళ్ళు లేరు. దాన్ని ఆ వాయిస్ కల్చర్ చేయించి తీసుకురావాలంటే చాలా, దాన్ని ఎంబడే ఎవడోడు పడకపోతే ఈ కేసులు తేలవండి, అక్కడక్కడే ఉండిపోతాయి. కాబట్టి ఇప్పుడు పృథ్వీ గారు ఏమంటారు, ఇంతవరకు నేను అయినాను, రాజీనామా చేసి బయటకు వచ్చాను, నేనేం బాగానే ఉన్నాను, అదంతా పాతది అని ఆయన చెబుతాడు. నేను నిర్దోషిని అంటాడు, ఎవడైనా ఇంతవరకు నేను దోషిని చిక్కున్నాను అండి కదా. కానీ ఆ విచారణ ఏమైందో తెలియాలి కదా, అది మరి ముందుకు సరిగ్గా సాగుతున్నట్టుగా మరి నాకైతే ఎక్కడ పత్రికలు కనపడలేదు. అది జరిగి ఏదైనా నిర్ధారణ అయినప్పుడు ఆయన ఇంకా గట్టిగా చెప్పుకోవచ్చు, చూసారా నేను అన్నట్టు అయింది, అక్కడ ఏమీ లేదు, ఉన్నదాన్ని లేనిదాన్ని పొగ రాజేశారు, నన్ను అనవసరంగా స్కేప్ బలిపశువుని చేశారు అని చెప్పుకున్న తప్పులేదు. మరి అది చేయాలి, మరి గవర్నమెంట్ సైడ్ నుంచో ఆ టీటీడీ నుంచో కాస్త దాన్ని స్పీడప్ చేసే పద్ధతి ఉండాలి. లేకపోతే ఇలాంటివి పాపం ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బంది పెడతాయండి, దబ్బుకుని ఇవన్నీ చాలా తేలికైపోయినాయి. ఇవాళ నేను ఎవరితో మాట్లాడుతున్నట్టు లేదా నేను ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు క్షణాల్లో సృష్టించడం పెద్ద కష్టమేం కాదు. అప్పుడు తప్పు చేయని వాడు ఇవన్నీ చూసినప్పుడు బెమిరైతిపోతాడు. అది చెప్పేది అది కొద్దిగా ఈ వచ్చిన టెక్నాలజీ డెవలప్మెంట్లో వస్తున్నటువంటి ఇది కూడా ఇప్పుడు బాగా మంచివాడు అని తెలిసిన వాడి మీద బురదపడింది అనుకోండి, బాగా ప్రతిరోజు తప్పుడు పనులు చేసేవాడి మీద ఆరోపణ వచ్చినా పెద్ద పడిచేవాడు కొడేశాడు, ఆయనకు అలవాటు పడ్డవాడు కనుక. కానీ ఏ తప్పు చేయని వాడి మీద ఏదన్నా ఒక బురద పడినప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం కానీ కాస్త బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఆ విచారణ నివేదిక ఏంటో అది తేలేంత వరకు మరి ఆయన ఇలానే మాట్లాడుతుంటాడు. మరి ఆయనకి ఛాన్స్ దొరికింది కదా అంటాడు, మరి ఇంతవరకు నా వాయిస్ కాదంటాడు ఆయన. మరి వాయిస్ అవునా కాదా తేల్చాల్సింది ఆ విచారణ వాళ్ళు. అది చేసేంతవరకు మరి ఆయన తప్పనిసరిగా అదే పద్ధతిలో మాట్లాడతాడని అనుకుంటున్నాను. ఎస్విబిసి చైర్మన్ లాంటి పదవి ఇచ్చినా సరే నిలబెట్టుకోలేకపోయాడు, అందుకే పృథ్వీని కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టారు అనేటువంటి వార్తలు వినిపిస్తుంది. ఇప్పుడు సహజంగా అండి వచ్చిన అపవాదం ఏంటి, ఇంకోటి ఇంకోటి కాదు కదా, ఏదో ఎస్విబిసి చైర్మన్ ఇంకొక ఏదో కార్పొరేషన్ చైర్మన్ అతను ఏదో ఈ ఆడవాళ్ళు వ్యవహారాలు గందరగోళాలు పడ్డాడంటే చూసి చూడండి పోవచ్చు, కానీ చాలా పవిత్రంగా అందరూ భావించే అది సంస్థ అది. ఆ టీటీడీలో పనిచేసేవాడు కానీ ఎస్సీబీసీలో పనిచేసేవాడు కానీ వాళ్ళంతా వాళ్ళ పట్ల జనాలకి ఏంటంటే అసలు ఆ వేసినప్పుడే కొంతమంది అన్నారు సినిమా వాళ్ళని వేయడం అనేది, మరి అది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా వేశాడు సినిమా వాళ్ళని. కానీ వేసినప్పుడు అది బాధ్యత ఉంటుంది, మామూలు సినిమాల్లో మాట్లాడినంత తేలిగ్గా సినిమా రంగంలో కొంత ఈ కలివిడితనం ఎక్కువ ఉంటుంది. కాస్త అది ఆడవాళ్ళని మగవాళ్ళు మగవాళ్ళని ఆడవాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ కల్చర్లో ఏమన్నా తప్పు కాదు, ఏమండి వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో కొన్ని తేలిపోతాయి, ఎందుకంటే వాళ్ళ వాతావరణం, వాళ్ళు పెరుగుతున్న వాతావరణం, వాళ్ళు పనిచేస్తున్న వాతావరణం దానికి సహకరిస్తుంది, ఎవడు పెద్ద పడిచేవాడు. కానీ తిరుపతి లాంటి పుణ్య ప్రదేశంలో లేకపోతే ఎస్సీబీసీ కార్యాలయంలో పనిచేసేవాళ్ళు వీళ్ళ మధ్య చైర్మన్ మధ్య జరిగిన సంభాషణలు బయటకు వచ్చినాయి అనుకోండి, అది తల కొట్టేసినట్టుగా ఉంటుంది. దాంతో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అంత క్విక్గా నిర్ణయం తీసుకోగలిగారు, అనవసరం ఈ కొత్త ఈ చెడ్డ పేరు మన ఎందుకు మొయ్యాలి అని బయటికి పంపించుంటాడు. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళని వేసే ముందే ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి వాళ్ళకి. ఇంకా రకరకాల పోస్టులు ఏ తలుచుకుంటే ఉందండి, ఆ సినిమా రంగం ఏవో ఉంటాయి, సినిమా రంగానికి సంబంధించిన చాలా ఉన్నాయి కదా, వాటిలో కొన్ని అకామిడేట్ చేయాలి. వీళ్ళని వేయటం వల్ల ఏంటంటే వీళ్ళది పాత పద్ధతి ప్రకారమే అక్కడ మాట్లాడటానికి కానీ ఆ జోకులు వేయటం కానీ అవన్నీ జరుగుతాయి, న్యాచురల్గా వస్తాయండి అవన్నీ. వచ్చినప్పుడు కొంత పలచబడే అవకాశం ఉంటుంది, అదే జరిగింది అని బయటికి వెళ్ళిపోయాడు. సో ఒకప్పుడు బ్రహ్మానందం తర్వాత పృథ్వీ అనేటువంటి రేంజ్లో ఆయన సినిమాల్లో ఎదిగారు, కానీ ఒక్కసారిగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత
ఇప్పుడు సినిమాల్లో కూడా ఆయన అందరూ దూరం పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి అపవాదం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గ్రాఫ్ కింద పడిపోతుంటారా? సాధారణంగా అండి ఇలాంటివి వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ పనిచేసినా అతను జర్నలిస్ట్ కావచ్చు లేదా ఒక అధికారి కావచ్చు వస్తారు, కానీ కొంత టైము ఓ ఇతనితో మాట్లాడితే ఏమవుతుందో అనే ఒక భయం ఉంటుంది. అందువల్లనే సహజంగా సినిమాల్లో తీసుకోవడానికి కొంత సంక్షేపిస్తుండొచ్చు, అదేమీ కాదు. కానీ ఇంతకంటే పెద్ద పెద్ద అపవాదులు వచ్చిన వాళ్ళు కూడా తేరుకొని బయటపడ్డ సందర్భాలు సినిమా రంగంలో చాలా చూసాం. సినిమా రంగంలో ఇలాంటి అపవాదులు వెనకటి రోజుల్లో ఈ చాలా కొరడ ఏదో కాగడ ఇలాంటి పత్రికల్లో బోలెడు వచ్చాయి. ఇవన్నీ సహజంగా జరిగేవే, కానీ అంత మాత్రం చేత వాళ్ళ కెరీర్ అంతా అక్కడితో అయిపోతుందని అనుకోవడానికి కూడా వీల్లేదండి. ఇవి గతంలో ఇలాంటి వదంతులు చాలా పుట్టినాయి. అయినా సరే మళ్ళీ వాళ్ళ ప్రతిభతోటి వాళ్ళకున్న ఇదితోటి మళ్ళీ రాణించారు, పైకి వచ్చారు, అయిపోయింది అనుకోండి. ఇవాళ పృథ్వీ గారు ఏంటంటే ఆ కథానాయకుడి వ్యవహారం కాదు కదా, ఇతను హీరో కాదు కమెడియన్ టైపు. అందువల్ల ఏంటంటే ఇవాళ తెలుగు సినిమా రంగంలో కమెడియన్లు పుష్కలంగా ఉన్నారు, ప్రేక్షకుల కంటే కమెడియన్లు ఎక్కువ ఉన్నారు. కాబట్టి న్యాచురల్గా ఒక ఆల్టర్నేటివ్ వాళ్ళు వెతుక్కోకర్లేదు, పృథ్వీ గారే కావాలని వాళ్ళని చూసుకోకర్లేదు కదా. అందువల్ల ఏంటంటే ఆ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళతో సర్దుపుచ్చుకుంటారు. కాబట్టి ఈయన కనుక మళ్ళీ ఏదన్నా ఒక ప్రతిభతోటి, ఆయన స్వయం ప్రతిభతో వచ్చినవాడు, ఆయనకి ఎవడు వెనక ముందు ఎవడు లేడు ఆ పృథ్వీ గారికి. పాపం ఆయన కష్టపడి పైకి వచ్చినవాడే, కష్టపడి ఎస్టాబ్లిష్ అయినవాడే. కాబట్టి మళ్ళీ అదే కష్టాన్ని నమ్ముకుంటే, అదే నటన నమ్ముకుంటే, అదే ప్రతిభను నమ్ముకుంటే మళ్ళీ పైకి రావచ్చు. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Nimi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.